రీసెంట్ గా పాకిస్తాన్ టీం ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టినప్పటికీ మ్యాచ్ ను ఇన్నింగ్స్ మరి కొన్ని రన్స్ తేడాతో ఓడిపోయారు. సో దీని తర్వాత అయితే ఆ జట్టు మీద చాలా విమర్శలు వచ్చాయి. మెయిన్లీ పాకిస్తాన్ టీం గత 2 ఏళ్లలో చూసుకుంటే వాళ్ళ సొంత గడ్డ మీద ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో ఇంగ్లాండ్ ఆడబోయే నెక్స్ట్ 2 మ్యాచెస్ కోసం పీసీబీ సెలెక్టర్స్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఆ డిసిషన్ ఏంటో మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉండాలి. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయిన బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రీది, నసీమ్ షా మరియు సర్ఫరాజ్ అహ్మద్ ఈ 4 ప్లేయర్స్ ను కూడా స్క్వాడ్ నుంచి తప్పించారు. మెయిన్లీ వాళ్ళు గొప్పగా చెప్పుకునే బాబర్ ఆజమ్ లాంటి ఒక టాప్ బ్యాట్స్మెన్ తప్పించడం పాకిస్తాన్ క్రికెట్ లో ఒక సంచలనంగా మారింది. సో దీనిపై అయితే నిన్న నైట్ నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ చేస్తున్నారు. మెయిన్లీ పాకిస్తాన్ ఫార్మర్ క్రికెటర్సే కాకుండా యాక్టివ్ క్రికెటర్స్ కూడా బాబర్ ఆజమ్ కు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఫకర్ జమాన్ ఒక కాంట్రవర్షియల్ ట్వీట్ పోస్ట్ చేశాడు. సో అతను ఏమన్నాడంటే బాబర్ ఆజమ్ ను టీం నుంచి తప్పిస్తారనే వార్తలు వినడం చాలా కన్సర్నింగ్ గా ఉంది. ఇండియా విరాట్ కోహ్లీను తన లీన్ ప్యాచ్ లో ఇప్పుడు కూడా బెంచ్ మీద కూర్చోబెట్టలేదు, కానీ పాకిస్తాన్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెంచ్ మీద కూర్చోబెట్టాలనుకోవడం చాలా దారుణం. ఇన్ఫాక్ట్ అలాంటివి చేయడం వల్ల టీం మొత్తానికి ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్తుంది. సో ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో మెయిన్ ప్లేయర్స్ ని పక్కన పెట్టే కంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం మంచిదంటూ తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. అంతేకాదు మోస్ట్ ఇంపార్టెంట్లీ తన ట్వీట్ లో కోహ్లీకి సంబంధించిన కొన్ని స్టాట్స్ కూడా పెట్టాడు. సో ఆ స్టాట్స్ ఏంటంటే 2020 నుండి 2023 వరకు ఈ 4 ఏళ్లలో విరాట్ కోహ్లీ యొక్క యావరేజెస్ గురించి మాట్లాడాడు. టెస్ట్ ఫార్మేట్ లో 19.33, వన్డే ఫార్మేట్ లో 28.21, అండ్ T20 ఫార్మేట్ లో 26.5. సో ఈ 4 ఏళ్లలో విరాట్ కోహ్లీ ఎంత పూర్గా పెర్ఫామ్ చేశాడు, బట్ ఇండియన్ టీం ఎప్పుడు అతను బెంచ్ మీద కూర్చోబెట్టలేదంటూ జోషన్ చెప్పుకొచ్చాడు. అయితే నిజానికి స్టాట్స్ శుద్ధ అబద్ధం. అతను చెప్పిన 4 ఏళ్ల పీరియడ్ లో విరాట్ కోహ్లీ యొక్క యావరేజెస్ చూసుకుంటే టెస్ట్ ఫార్మేట్ లో 33.78, వన్డే ఫార్మేట్ లో 53.3, T20 ఫార్మేట్ లో 52.88, అదే 3 ఫార్మేట్లు కంబైన్ చేసి చూసుకుంటే 45.23. పునీవన్ అతను కంబ్యాక్ చేసిన 2023ని పక్కన పెట్టేసిన స్టిల్ అతనికి ఇంకా బెటర్ స్టాట్స్ ఉన్నాయి. ఐ మీన్ 2020 నుండి 2022 ఈ 3 ఏళ్లలో చూసుకున్న విరాట్ కోహ్లీ టెస్ట్ యావరేజ్ 26.2గా ఉంది, వన్డే యావరేజ్ 37.47, అలాగే T20 యావరేజ్ 52.88, అలాగే 3 ఫార్మేట్స్ లో కలిపి చూసుకుని 3 ఇయర్స్ లో అతను 37.54 యావరేజ్ ను మెయింటైన్ చేశాడు. విచ్ మీన్స్ నార్మల్ గా ఒక బ్యాట్స్మెన్ ప్రొడ్యూస్ చేయగలిగే స్టాట్స్ ను విరాట్ కోహ్లీ తన వరస్ట్ పేజ్ లో ప్రొడ్యూస్ చేశాడు. అంటే విరాట్ కోహ్లీస్ వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఈక్వల్ టు సమ్వన్స్ నార్మల్ పెర్ఫార్మెన్స్. సో మరి ఫకర్ జమాన్ ఇలాంటి లాజిక్ ను మర్చిపోయి బాబర్ ఆజమ్ విరాట్ కోహ్లీతో ఎందుకు కంపేర్ చేస్తున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు విరాట్ కోహ్లీ సాధించిన దాంట్లో సగం కూడా బాబర్ ఆజమ్ తన కెరీర్ మొత్తంలో సాధించలేకపోయాడు. మరి అలాంటిది ఇలా ఫేక్ స్టాట్స్ చూపించేద్దని కంపేర్ చేయడం అస్సలు బాగోలేదు. పైగా ఇంకో క్రూషియల్ థింగ్ ఏంటంటే మనకు విరాట్ కోహ్లీ లీన్ ప్యాచ్ లో ఉన్న మన టీమిండి ఎక్కువ మ్యాచ్లు ఓడిపోలేదు, మన వాళ్ళు కన్సిస్టెంట్ గా గెలుస్తూనే వచ్చారు. కానీ పాకిస్తాన్ టీం చూసుకుంటే ఘోరంగా ఓడిపోతుంది. వాళ్ళు బయట దేశాలు ఓడిపోవడం పక్కన పెడితే సొంత దేశంలో బంగ్లాదేశ్ లాంటి టీం మీద కూడా వైట్ వాష్ అయ్యారు. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఖచ్చితంగా ప్యానిక్ బటన్ నొక్కాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. డొమెస్టిక్ లో బాగా పెర్ఫామ్ చేస్తున్న ప్లేయర్స్కి అవకాశం ఇవ్వడం కోసం తమ మెయిన్ ప్లేయర్స్ ని పక్కన పెట్టారు. బట్ ఇదైతే మేబీ పాకిస్తాన్ వాళ్ళకి హర్టింగ్ గా ఉండొచ్చు, కానీ మీరు ఫీల్ అవుతూ మధ్యలో విరాట్ కోహ్లీని తీసుకొచ్చి బాబర్ ఆజమ్తో కంపేర్ చేయడం అస్సలు ఏమాత్రం బాగోలేదు. పునది కూడా అథెంటిక్ స్టాట్స్ పెట్టి కంపేర్ చేస్తున్నారు, ఫేక్ స్టాట్స్ చూపించి కంపేర్ చేస్తున్నారు. సో పాకిస్తాన్ వాళ్ళైతే ఎటు తిరిగి విరాట్ కోహ్లీ గురించి మాట్లాడకుండా ఉండలేరు, ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు అతను అన్అఫీషియల్ పాత్ర ఆఫ్ పాకిస్తాన్. బట్ తన కెరియర్లో కొంచెం ఘనతను మాత్రమే సాధించిన బిడ్డను ఎంతో ఘనత సాధించిన తండ్రితో కంపేర్ చేయడం కంప్లీట్లీ ఫూలిస్టింగ్ అవుతుంది. సో పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికైనా విరాట్ కోహ్లీతో బాబర్ ఆజమ్ని కంపేర్ చేయడం మానేసి వాళ్ళ ప్లేయర్కి సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఖచ్చితంగా ఇండియన్స్ దగ్గర నుండి చాలా బీభత్సంగా ట్రోల్స్ ఫేస్ చేయాలి.